నా పేరు యశ్వంత్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను ఇండియా స్టూడెంట్ ఆఫ్ గాజీ మెడికల్ కాలేజ్ G5 బ్యాచ్ ఎంబీబీఎస్ సీట్ ఇండియాలో రాలేదని ఎంతో ఫీల్ అయ్యా కానీ మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తే ఇలా బంగ్లాదేశ్లో గాజీ మెడికల్ కాలేజ్ ఉంది అని వెంటనే అక్కడ అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మా పేరెంట్స్ చాలా బాధపడ్డాడు చాలా దూరంలో అబ్రాడ్లో అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉంటాయో లేదో అక్కడ మా అబ్బాయి వెళ్తే మెయిన్ ఆలోచించేది ఎంసీఐ ఎగ్జామ్ ఏ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అబ్రాడ్కి వెళ్తే ఎంసీఐ ఎగ్జామ్ పాస్ అవుతారో లేదో అని ఆలోచిస్తారు ఇక్కడ ఫస్ట్ నేను అలానే అనుకున్నాను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే ప్రతిరోజు మినిమం 500 పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పేరెంట్స్ కూడా ఆలోచించేది ఇండియా సిలబస్ బంగ్లాదేశ్ సిలబస్ ఒకటా కాదా అని రెండు ఒకటే అక్కడ చదివిన ఒకటి ఇక్కడ చదివిన ఒకటే ఇక్కడ ఉండే రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఉండే డాక్టర్స్ ఇక్కడ ఉండే ట్రీట్మెంట్ సపోజ్ ఇప్పుడు మనకేమన్నా డౌట్స్ వస్తే వెంటనే ఇక్కడ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మనం వెంటనే అడిగితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ ఇచ్చి అప్పటికప్పుడే క్లియర్ చేస్తారు ఇటువంటి కేర్ తీసుకొని ఇటువంటి బాగా ప్రాక్టీస్ వచ్చి ఇక్కడ ఉండే పేషెంట్స్ దగ్గర ప్రాక్టీస్ తీసుకొని ఈజీగా ఎంసీఐ ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు ఎంసీఐ ఎగ్జామ్ అందరి పేరెంట్స్ గురించి అబ్రాడ్కి వెళ్తే ఎంసీఐ ఎగ్జామ్ పాస్ అవుతారు లేదని చాలా పేరెంట్స్ వెనకడుగేస్తారు అదే నేను కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే పేషెంట్స్ ఇక్కడ ఉండే ల్యాబ్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండే ప్రాక్టికల్ ల్యాబ్ కానీ ఇక్కడ ఉండే ఐసీయూ కేర్ కానీ సిఆర్ఐ స్కాన్ ఎంసీటీ స్కాన్ ప్రతిదీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉందో ఇక్కడ సేమ్ అలానే ఉంది కనుక నేను ఈ కాలేజ్ నేర్చుకొని ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఒక గుడ్ డాక్టర్గా ఇండియాకి వెళ్తానని సో మై కరెక్ట్ చాయిస్ ఇస్ గాజీ మెడికల్ కాలేజ్.